హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. ఈ సీజన్లో బెస్ట్ టీ టైమ్ స్నాక్ ఆనియన్ పకోడీ. అది సేమ్ స్వీట్ షాప్లో లాగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు చూద్దాం కొన్ని టిప్స్తో. ఇక్కడ ముందు నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి పొట్టు తీసి క్లీన్ చేసుకొని ఉల్లిపాయ మొదల దగ్గర ఇలా లోతుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము స్లైసెస్లా కట్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు పాయలు పాయలుగా అవే విడిపోతాయి, మనము పిండి కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది. చూడండి, పాయలు ఇలా అవే విడిపోతాయి. అలా కాకుండా మనము ఉల్లిపాయ మొదల దగ్గర లోతుగా కాకుండా ఫ్లాట్గా కట్ చేసుకుంటే మనము ముక్కలు కట్ చేసుకున్నా కానీ పెద్ద పెద్ద ముక్కల అలాగే ఉంటుంది, పాయలు పాయలుగా విడిపోవు. మనం పకోడీ వేసుకున్నా కానీ ఇలా పొరలు పొరలుగా రాదు, పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చి మెత్తబడిగా ఉంటాయి పకోడీలు. నేను అన్ని స్లైసెస్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. అందులోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి, ఇంకా ఎక్కడైనా ముక్కలు ఉంటే అవన్నీ ఇలా పొరలు పొరలుగా రావడానికి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ క్రష్ చేసుకున్న ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా ఇలా బాగా కలుపుకున్నాక 1/2 కప్ శనగపిండి, 2-3 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు వేడి నూనె వేసి కలుపుకోవాలి. వేడి నూనె బియ్యం పిండి వేయడం వల్ల పకోడీలు కరకరలాడతాయి. ఇందులో మెయిన్ టిప్ ఇదే అండి, బియ్యం పిండి వేడి వేడి నూనె వేసుకోవడం. ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయల్ని నలుపుతున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలోని నీరంతా దిగి పిండి కలిసేలా. ఇంకా పొడిగా ఉంది, నేను 2 స్పూన్లు ఇంకా శనగపిండి వేశానండి. నీళ్ళు అస్సలు పోయకూడదు, కేవలం ఉల్లిపాయలోని నీరుతో మాత్రమే పిండంతా తడిసిపోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, అంటే మనం చేయితో పిండిని ఇలా పట్టుకున్నప్పుడు దానికి ఒక షేప్ వచ్చేలా. ఇలా నేను ఇక్కడ 1 కప్ పిండి తీసుకుంటే అందులో 1/2 కప్ మిగిలిందండి, 1/3 కప్పు పిండి పట్టింది. ఇలా కలుపుకున్నాక వేడి నూనెలో మనం కలుపుకున్న పిండిని చేయితో తీసుకొని పకోడీలా వేసుకోవాలి కొంచెం కొంచెం. మొత్తం పకోడీలన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలే వేయించకూడదు, హై ఫ్లేమ్లో వేయించితే పైన మాడిపోతాయి, పకోడీ కూడా మెత్తగా వస్తుంది. సిమ్లో పెట్టి టైం పట్టినా పర్వాలేదు, సిమ్లో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి పకోడీలు. వేయగానే కదల్చకండి, ఒక 2-3 మినిట్స్ అయినాక టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాలాక ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అవుతుంది. వర్షం పడుతుంటే సాయంత్రం బాల్కనీలో కూర్చొని పకోడీ తింటే ఎంతో బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.